పెండ్యాలయం నృత్య భారతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఆధ్వర్యంలో వేసవి కూచిపూడి నృత్య శిక్షణా తరగతులను ప్రారంభించారు. సికింద్రాబాద్ జ్యోతినగర్లో జరిగిన వేడుకకు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, తెలుగు యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్, మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రసాద్, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ వనజా ఉదయ్, కూచిపూడి నాట్య గురు డాక్టర్ అన్నపూర్ణ కైలేష్, కూచిపూడి నాట్య గురు కళారత్న డాక్టర్ ఎస్పి భారతీలు అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 30 ఏప్రిల్ నుండి మే 30 వరకు నెల రోజుల పాటు జరుగుతుందని డాక్టర్ ఎస్పి భారతి తెలిపారు. దీనిలో భాగంగా కూచిపూడి నాట్య గురువులను సత్కరించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ గురువులు అన్ని రంగాల్లో గురువులందరూ కూడా పెద్దలు మనం అకాడమీకి సహృదయంతో వచ్చేసి మనల్ని ఆశీర్వదించడం నిజంగా మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ వేడుకలకి మనల్ని మన అకాడమీ చిన్నారుల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులు తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బిఎస్ రాహుల్ గారు పెద్దలు, వారికి ప్రణామాలు సమర్పిస్తున్నాను. అదేవిధంగా స్వాగతం పలుకుతున్నాను. ఇంకా మనకి అత్యంత ఆత్మీయులు అడిగిన వెంటనే మందహాసంతో ఎప్పుడు వారు మందహాసంతోనే ఉంటారు. అదే మందహాసం తోటి అడిగిన వెంటనే కాదనకుండా ఎప్పుడూ వచ్చి మన అకాడమీ చిన్నారుని బ్లెస్ చేస్తున్నాము. కొండవీటి జయప్రసాద్ గారు, మెట్రో సిఓ వారు కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఇక అత్యంత సంతోషదాయకమైన విషయం నాకు ఈరోజు నా చిరకాల మిత్రులు, కాలేజీలో క్లాస్మేట్స్ ఎంతో ప్రాణస్నేహంతో నేను కూచిపూడి బిఏఎంఏ కలిసి మా గురువు దగ్గర నేర్చుకున్నాం ఇచ్చని, అటువంటి కలిసి ఎన్నో ప్రదర్శనలు చేశాం, కలిసి అభ్యాసం చేశాం. అలాంటి ఆత్మీయ చిన్ననాటి మిత్రులు ఈనాడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి కూచిపూడి నాట్య గురువులు, నర్తకివులు వారు అనుపమ డాక్టర్ వరుజాముద, డాక్టర్ అనుపమ కైలాష్, మీకు కూడా సాదరంగా ఆహ్వానిస్తూ నా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రతి కార్యక్రమానికి కూడా వినదండుగా ఉంటూ అకాడమీకి చీఫ్ అడ్వైజర్గా ఉంటూ మాకు అకాడమీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురువు ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారు కూడా ప్రణామాలు సమర్పిస్తూ ఏనాడు కూడా నాట్యం వద్దు అనకుండా నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మా వారు శాంతారావు గారు కూడా నమస్కరిస్తూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఇక ఇంతటి కార్యక్రమానికన్నిటికీ కూడా నాకు పెద్దగా ఉంటూ నన్ను ముందుకు ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి మా అమ్మగారు 92 సంవత్సరాల పెద్ద వయసు, వారు కూడా నా ఈ కార్యక్రమ కుటుంబాలైనటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చిన్నారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారు నేర్చుకున్నటువంటి థియరీకి సంబంధించినటువంటి, శాస్త్రాలకు సంబంధించినటువంటి శ్లోకాలు కూడా మీకు చెప్పాలని మీ ముందు, అదేవిధంగా వారు నేర్చుకున్నటువంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా మీ ముందు ప్రదర్శించాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. వారికి నా యొక్క శుభాశీస్సులు. సరే, ఈరోజు సాయంత్రం చాలా శుభంగా అనిపిస్తుంది. శుభం ఎందుకంటే నా ఫ్రెండ్ భారతి, ఎస్పి భారతి, డాక్టర్ ఎస్పి భారతి నేను కలిసి 30 సంవత్సరాల కిందట కలిసి ఎంఏ చేశాము. మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఇంకా డాన్స్ని అదే విధంగా కొనసాగిస్తూ ఇద్దరం కూడా నాట్య అప్పుడు ఏదైతే అభ్యసించామో మళ్ళీ పిల్లల్ని అభ్యాసం ఇస్తూ ఈ విధంగా సాగుతున్న మా జీవితంలో మళ్ళీ మేము ఇద్దరం ఇక్కడ కలవటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే చాలా శుభ సాయంత్రం ఇది వేదిక అలంకరించిన
రాము గారికి, అదేవిధంగా మెట్రో టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జయప్రసాద్ గారికి, మై గుడ్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ అనుపమ, మై సార్ అప్పుడు మీరు చెప్పేదే సుదర్శన్ సింగ్ సార్, ఆయన యూనివర్సిటీలో టూరిజం ప్రొఫెసర్గా ఉండేటప్పుడు ఇండియన్ కల్చర్ పేపర్ సార్ మాకు నేర్పించేవారు. సార్ వీ కెన్ నెవర్ ఫర్గెట్ వాట్ యువర్ టాటర్స్ ఇన్ అవర్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అఫెక్షన్ యూ షవర్డ్ ఆన్ అస్. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయంతో కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే భారతి గత 25 సంవత్సరాల నుంచి ఈ శిక్షణ శిబిరాన్ని నడిపిస్తుంది. ఇది 25th ఇయర్. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హర్ ఆన్ ది సిల్వర్ జూబ్లీ ఆఫ్ ద శిక్షణ శిబిరం. 25 ఇయర్స్ ఇట్స్ అ వెరీ లాంగ్ టైమ్. అంటే అన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా, అంటే ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ రాకుండా ఎవ్రీ ఇయర్ ఒక ఆర్టిస్ట్, ఒక గురువు కంటిన్యూ చేస్తూ పిల్లలకి పొద్దున అనగా సాయంత్రం అనగా నేర్పిస్తూ మళ్ళీ అదే పిల్లలతో 30వ రోజు వాళ్ళకు ప్రదర్శన ఇప్పించటం అనేది అంటే అది అంత ఈజీ మాట కాదు. ఎందుకంటే బికాజ్ ఈవెన్ ఆమె డాన్సర్, ఆమె టీచర్, ఆమె గురువు, నాకు తెలుసు పిల్లలు వెనకాల ఎంత పడితే వాళ్ళు అంత బాగా నేర్చుకొని ఆ 30వ రోజు ప్రదర్శన ఇవ్వగలుగుతారు. సో ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హర్ అండ్ థ్యాంక్ హర్ ఫర్ కాలింగ్ మీ హియర్ టుడే యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ సింగ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్ ఫర్ దిస్ ఇనాగరేషన్. బస్ మే ఇతా హీ కహనా చాహూంగీ కి సచ్తీ రహే ఖుషియోం కి మహఫిల్, సచ్తీ రహే ఖుషియోం కి మహఫిల్, హర్ మహఫిల్ ఖుషీ సే సుహాని బనీ రహే. ఆప్ సబ్ జిందగీ మే ఇత్నే ఖుష్ రహే కి ఖుషీ భీ ఆప్ సబ్ కీ దివాలి రహే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్వైటేషన్. అలాగా మూడు భాషల్లో మాట్లాడేసింది, నేను రెండు భాషల్లో మాట్లాడడానికైనా ప్రయత్నిస్తాను. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే యాక్చువల్లీ మేము వనజ భారతి గారి జూనియర్ బ్యాచ్, కొంచెం ఒక 1-2 ఇయర్స్ జూనియర్. కానీ మేమందరం కూడా ఉమారామారావు గారి బ్యాలెస్లో వాటిలో అన్నింటిలో చేస్తూ ఉండేవాళ్ళం కలిసి. ఆల్మోస్ట్ షీసెడ్ 25-30 ఇయర్స్ పరిచయం. అండ్ ఒకటే యూనివర్సిటీ అట్మాస్ఫియర్లో, ఒకటే శిక్షణ పరిధిలో మేమందరం పెరిగాము. మామా దారులు చూసుకున్నాము, మామా డైరెక్షన్స్లో మేము వెళ్ళాము. కానీ సమ్మర్ ఒక మీటింగ్ పాయింట్ వచ్చింది మళ్ళీ. సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది నేను అనుకుంటున్నాను. ఐ వాజ్ నెవర్ ఏబుల్ టు హ్యావ్ అ వెరీ బికాస్ అది నా టెంపరమెంట్ కాదు. నేను పెద్ద గ్రూప్ క్లాస్ మీరు ఎప్పుడు తీసుకోలేకపోయాను, బట్ ఐ అడ్మైర్ పీపుల్ హూ కెన్ టేక్ అ వెరీ బిగ్ గ్రూప్ క్లాస్. ఇట్స్ సంథింగ్ అమేజింగ్. అండ్ పిల్లలందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది, ఏం చేస్తారా అని చూడాలని ఉంది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. నాకు పెద్ద ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ అ వెరీ హ్యాపీ ఒకేషన్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ భారతి గారి ఆప్యాయత. మొన్న నాకు పర్ఫార్మెన్స్ జరిగితే ఆవిడ వచ్చారు, సార్ వచ్చారు. సార్ ఇస్ ఆల్వేస్ బీన్ లైక్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్. ఆ రోజుల్లోనే మాకు చెప్పేవారు, మాకు ICH క్లాస్ తీసుకుంటున్నప్పుడే చెప్పేవారు, మీరంతా ఆర్టికల్స్ రాయాలి, మీరు అన్ని చేయాలని చెప్తూ ఉండేవారు. నాకు బాగుంటు తర్వాత మేమంతా సంస్కృత్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను సార్కి, సార్ నేను కాళిదాస్ కుమారసంహం శ్లోకాలతో రాసుకోలేసాను అని చెప్తే సార్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఆ తర్వాత వీఆర్ ఆల్ ఎంకరేజ్డ్. అకాడమిక్గా మేము వర్క్ చేశాము, PhDs అన్నీ వచ్చినప్పుడు కూడా సార్ వాజ్ వెరీ ఎంకరేజింగ్. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఒకేషన్. అంటే మేమంతా అక్కడ బిఏలు MLU చేసి ఒక యూనివర్సిటీలో పెరిగినటువంటి వాళ్ళని ఇప్పుడు ఒక సభలో కూర్చుని యాజ్ టీచర్స్ ఆర్ యాజ్ పర్ఫార్మర్స్ మేము మాట్లాడుతున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రూప్స్ లైక్ దాట్. అలాంటి గ్రూప్లన్నీ మాకు సాధ్యమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ భారతి ఫర్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఐ హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ వర్క్షాప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అది మీరు చెప్పండి ఏ విధంగా నేర్చుకోవాలంటే. నాకు రెండే పాలసీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఏ అంశం నేర్చుకున్నా
దాని గురించి మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఫస్ట్ మై మెథడ్ ఇస్ దట్. ఏంటంటే ఇప్పుడు మన మీద ఏదైనా ఒక చిన్న గతిస్వరం నేర్చుకున్నా, ఒక శబ్దం నేర్చుకున్నా, చిన్న కవితలు నేర్చుకున్నా, దాన్ని ఎవరు రాశారు, సాహిత్యానికి మీనింగ్ ఏంటి, అది ఏ రాగంగా ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని మీరు నేర్చుకుంటే తప్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవు. తర్వాత మనకి ఒక అవగాహన ఇస్తుంది, ఎలాగ మనం ఏం చేస్తున్నాము. ఒక కీర్తన మనం ఎన్నుకుంటే, ఒక కీర్తనకి మనం అభినయిస్తూ ఉంటే, అసలు ఆ పోయెట్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని అతను నమ్మే ఫిలాసఫీ ఏంటి, మనకి ఇవన్నీ తెలిస్తే మనం ఎలాంటి అభినయం చేయాలి, దానికి ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అవన్నీ మనకు అర్థం అవుతాయి. సో ఐ నో దే ఆర్ వెరీ స్మాల్, ఇవన్నీ దే టు అండర్స్టాండ్, బట్ అట్లీస్ట్ ఐ థింక్ సీనియర్స్ కూడా ఉన్నారు కదా, పెద్ద పిల్లలు కూడా. సో ఏది కూడా అంటే నాకు ఒకటి బాగా గుర్తు, ఒకసారి ఏదో సభలో ఎవరో ఒకళ్ళు అన్నారనమాట, మా అమ్మాయి ఇలా వినగానే పాట డాన్స్ చేసేస్తుంది అన్నారు. సో అందరు చప్పట్లు కొట్టారు. సో ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఐ థాట్ దట్స్ అ వెరీ ఫూలిష్ థింగ్, వినంగానే అసలు చేయకూడదు, ఎందుకంటే వినంగానే మనకు అర్థం అయిపోదు. దాన్ని మనం బాగా చూడాలి, లోతులలో చూసి పరిశీలించి అప్పుడు దానికి అభినయం చేయాలి. వినంగానే చేసేస్తే నువ్వు సూపర్ఫిషియల్గా చేస్తున్నావని అర్థం, ఓన్లీ ఆన్ ద సర్ఫెస్ మీద మనం చేస్తున్నామని అర్థం. సో ఐ థింక్ థియరీ అండ్ ప్రాక్టికల్ దే ఆర్ ఈక్వల్. ఒక ప్రాక్టికల్గా మనం పర్ఫామ్ చేయడానికి మనకి థియరీ చాలా అవసరం, ఎందుకంటే అంశాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మన థియరీ చాలా పనికొస్తుంది. సో దే ఈక్వల్ ఇంపార్టెంట్. డాన్స్ అంటే ఓన్లీ డాన్సింగ్ ఉంది, పర్ఫార్మింగ్ మనం అనుకోకూడదు. పర్ఫార్మెన్స్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ సిస్టమ్ కాల్డ్ డాన్స్. డాన్స్ అనేది ఒక నాలెడ్జ్ సిస్టమ్, ఎలాగైతే మెడిసిన్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఒక నాలెడ్జ్ సిస్టము, డాన్స్ కూడా ఒక నాలెడ్జ్ సిస్టమ్. అన్ని విధాలుగా మనం దాన్ని అధ్యయనం చేయాలి. పర్ఫార్మెన్స్ ఒక పోర్షన్ అంతే అందులో. సో వీ హ్యావ్ టు లెర్న్ టు పర్ఫార్మ్. అది పర్ఫార్మింగ్ ఆర్ట్ డెఫినెట్గా పర్ఫార్మెన్స్ చేయాలి, కానీ తెలుసుకుని చేస్తే అది మనకి చాలా తోడ్పడుతుంది. అండ్ అలాంటి ట్రైనింగ్కి వర్క్షాప్స్ చాలా పనికొస్తాయి. అంటే అన్ని విధాలుగా ఒక మార్నింగ్ టు ఈవినింగ్ మనం దీని మీదే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి అన్ని రకాలుగా ఒక ఫామ్ని అర్థం చేసుకుని చేసే కెపాసిటీ మెల్లిన పిల్లల్లో అది డెవలప్ అవుతుంది. సో దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్, మై పాలసీ. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు లభించింది మన మాకు అంటే ఈ అకాడమీతో నేను అలైన్మెంట్ ఆల్మోస్ట్ అడాప్టేషన్లో ఉన్నాను కనుక మాకు అన్నాను. ఎన్టీఆర్ ముఖ్య భారతి నడుపుతున్న డాక్టర్ భారతి గారు నిన్న తాడేపల్లి గుడంలో వెస్ట్ గోదావరి కలెక్టర్ వస్తే వెళ్ళి అద్భుతమైన సన్మానం అంతర్జాతీయ నృత్య దినోత్సవం పొందారు. ఆ సందర్భంగా వచ్చారు డాక్టర్ అనుభవాలు డాక్టర్. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఈ అకాడమీకి అంతటి స్థాయి గురువు రావడము భారతి గారు అకాడమీ అదృష్టము, మీ అదృష్టం కూడా. మీకు సమకాలీకులు కావచ్చు, బట్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మీ మిత్రులు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, కానీ స్థాయిలో మీరందరూ అబ్సల్యూట్లీ ఈక్వల్. అండ్ ఎవరి స్థాయి వాడితే మీకు మీరే సాటి అని మాకు. ఇకపోతే అనుభవ గారిని, వనజ గారిని, భారతి గారిని, అమ్మని అందరినీ కూడా అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా అకాడమీ పక్షాన, మా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నవాళ్ళ మీద ఆశీర్వాదాలు పాలిస్తున్నాను. ఇప్పుడు మరొకసారి మీకు థ్యాంక్ యూ చెప్తూ ఈరోజు మా విశిష్ట అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు సభకు నమస్కారం. డాక్టర్ విజయస్వామి గారికి, డాక్టర్ వెంకయ్య గారికి, డాక్టర్ అనుభవ గారికి, డాక్టర్ భారతి గారికి, అలాగే డాక్టర్ ప్రొఫెసర్ సుభాష్ సింగ్ గారికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాళ చాలా గొప్ప రోజు, అంటే వీళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ కూర్చున్నందుకు నాకు గర్వంగా ఉంది. అందరూ హిమాలయ డాక్టర్ డాక్టర్ గురువులు మీరు యొక్క సమక్షంలో మీ పిల్లలు ఉండడం అనేది మేము తల్లిదండ్రులు మీరు చేసుకున్న గొప్ప అదృష్టం అని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకి ప్రాధాన్యత ఇస్తున్నాం, చదువుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నాకు చదువుకుంటున్నాం, చదువు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి ముఖ్యాలు కానీ పాటలు కానీ ఆటల పాటలు అన్నీ వదిలేసి కేవలం చదువుకుంటున్నాం కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాంటిది ఈ చిన్నారుల్ని ఈ యొక్క నృత్యాకారంలో
కళ్యాణ పార్టీ గారు ఇంకా అడుగులోకి వచ్చినందుకు తల్లిదండ్రుల మీ అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మన మీద అంటే తల్లిదండ్రుల మీద, గురువుల మీద. నాట్య గురువులు వారు నేర్చుకున్న విద్యని నేర్చుకోవడానికి పరిమితం చేయలేదు. వారు పది మందికి ఆ నాట్యాన్ని కానీ ఆ వారి యొక్క విద్యను కానీ పంచిపెడుతున్నారు, పెంచుతున్నారు. ఇలాంటి నాట్య గురువుల సమక్షంలో మనందరం ఉన్నందుకు మనందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా నిరాటంకంగా పలువురు విద్యార్థులు విద్యార్థులకు ఇలా నృత్య కార్యక్రమాలను నృత్యాలను నేర్పిస్తున్నటువంటి భారత గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాంటి నాట్య గురువులు తయారు చేసి మా ప్రొఫెసర్ ప్రొఫెసర్ శిల్పి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్నారులందరూ కూడా నా ప్రత్యేక ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతర్జాతీయ నృత్యోత్సవం సందర్భంగా అనేక మంది భారత నుంచి కుటుంబాలను అమెరికా కాన్సులేట్ జాడే జాడే నృత్యకారిని కంపెనీ కన్సల్ట్ పాటుగా అనేక కళారూపాన్ని నేను ప్రదర్శించడం జరిగింది. అలా ఒక వారం పాటుగా ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఇందులో భాగంగా ఈ వేసవి సెలవుల శిక్షా శిబిరంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ ప్రారంభానికి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి చక్కటి సమయాన్ని మరింత చక్కగా వినియోగించుకోవడం కోసం పిల్లల్ని తయారు చేసి వారిని ఈ శిక్షణ పంపిస్తున్న సందర్భంగా మీ అందరికీ అభినందనలు. నాకు భారతి గారు, నాకు వంద గారు, అంతమ్మ గారు, నా వెంకట రమేష్ గారు, అలాగే నాకు చారు గారు, వీళ్ళంతా ఇప్పటిదాకా చెప్పినట్టుగా వారి వారి రంగాల్లో అమ్ముఖులు నిష్ణాతులు. వాళ్ళంతా ప్రదర్శన కాలం కాదు, నా రూపం ఒక రాత ఒక రాష్ట్రం ఒక పద్యం లేదా ఒక శ్లోకం ఒక పాట ఒక నాట్యానికి ఆధారం అవుతుంది. అలా ఒక సంగీతం దానికి సోర్స్ అవుతుంది. ఇట్లా పాట సంగీతం ప్రదర్శన నాట్య కళలు కలిసి ఈ నాట్య కళ ద్వారా ప్రదర్శన సమయాన్ని పొందుతున్నారు. వీటన్నింటిలో చదువులో కానీ నాట్యంలో కానీ ఒక ధ్యానం జరుగుతుంది. ఇది జ్ఞాపశక్తి కేంద్రీకరణ. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని పట్ల దృష్టి పెట్టారు. తద్వారా ఈ నాట్యం ద్వారా కూడా జ్ఞాపశక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ స్టెప్ వస్తుంది, ఏ పాట ఏ స్టెప్, అవన్నీ జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. కనుక ఈ యొక్క జ్ఞాపశక్తి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అందుకే చాలామంది గాయకులు పాటలు పాడేవారు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, లేదు ఘంటసాల గారు కావచ్చు, సుశీల కావచ్చు, దాని గారు కావచ్చు, చిత్ర కావచ్చు, వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ళ కింద వాడిన పాటని లతా మంగేష్కర్ కూడా ఎప్పుడో 60 ఏళ్ళ కింద నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పట్టుకున్నప్పుడు చైనా యుద్ధం సందర్భంగా పాడిన పాటలు ఇటీవల కూడా మన అంతే శ్రావ్యంగా చూడకుండా పాడగలిగింది లతా మంగేష్కర్ గారు. అంటే ఈ పాటలు పాడటంలో, ఈ వ్యాస చేయడంలో అంత గొప్ప క్యాప్షక్తి ఉంది. దీన్ని దేంతో పోల్చవచ్చు? ఒకసారి ఈత నేర్చుకుంటే ఈతను మర్చిపోలేదు, ఈత వస్తుంది. అలాగే ఒకసారి సైకిల్ పక్కడం నేర్చుకునేటప్పుడు అడ్డం పడతాను, దెబ్బతాత్త. ఆ తర్వాత సైకిల్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు సైకిల్ తొక్కరాని వాళ్ళలాగా అడ్డం సాధ్యం కాదు అని మనం మనమే తెలియకుండా బ్యాలెన్స్ అవుతుంది. అట్లా ఈ జ్ఞాపశక్తి ఒక లయాత్మకంగా ఆ లయంతో కలిసి నాట్యం కూడా ఒక లయ, పాట కూడా ఒక లయ, సంగీతం కూడా ఒక లయ, అసలు ప్రస్తుతిలోనే ఒక లయ. ఈ లయ ద్వారా ఈ యాక్షన్ కొనసాగుతుంది. అందుకే
మాటను ఎన్నిసార్లైనా ఒకే తిరిగి వాడవచ్చు, కానీ మాట్లాడే వాళ్ళు ఇవాళ ఇక్కడ మాట్లాడేది రేపు అక్కడ మాట్లాడలేదు. దానికి లయ లేకపోవడం ప్రధాన కారణం. దీని మీద పాట పుట్టుకైన పుస్తకం రాసిన అంతే, పాట పుట్టుకైన పుస్తకం రాసిన 1993లో ఆంధ్రప్రభ దినపత్రికలు సీల్గా వేసాం. ఆ తర్వాత 9 పుస్తకంగా పాట పుస్తకం పుట్టుకాయని ఆంధ్రప్రదేశ్ పాటల పుస్తకంలో ఉన్న మాట బాగా చేయించాము. ఆ తర్వాత అప్పుడే అన్నారు డాక్టర్ సినేంద్ర గారు, రాముడు నేను ఇన్ని వేల పాటలు రాసినాను, పాట పుట్టుకు గురించి నువ్వు రాసిన హృదయరామన్ గారు చాలా సంతోషం. ఆ తర్వాత దాన్ని మళ్ళీ తీసుకునేసి 11 కింద మన 3 బాగా ఆ పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. పాట పుట్టుగా అది చాలామంది ఈ సిద్ధాంత అధ్యయనం చేసేటువంటి పిహెచ్డి హర్షులకు వచ్చి రిసోర్స్ గ్రంథంగా పనిచేస్తుంది. దాన్ని తీసుకుని దాని ఆధారంగా పసిమీరు రద్దీ పాట గురించి ఒక మంచి పిహెచ్డీలో అది ఆ బేస్గా తీసుకొని విస్తారంగా పరిశోధన చేసి చేయడం జరిగింది. అట్లా ఈ పాటలో ఉండే జ్ఞాపకశక్తి, లయాత్మకమైన జ్ఞాపకశక్తి రసం కావచ్చు, ధ్వని కావచ్చు, అందువల్ల అది ఏదైనా సరే పాటలాగా పాడితే గుర్తుంటుంది. అందుకే చిన్నప్పుడు రైమ్స్ అని నేర్పుకుంటారు పాటలాగా, ఎక్కాలు కూడా పాటలాగానే చదువుకుంటామండి. ఎక్కాలు 2 ఈ ఎక్కాలు ఎందుకంటే పద్యాలు కూడా అచ్చు పుస్తకం రాకముందు అచ్చు పుస్తకం అందరూ అందరి తల్లిని గమనించాలి. అచ్చు పుస్తకం రాకముందు అందరి జ్ఞాపిక బాగుంది, అచ్చు పుస్తకం వచ్చిన తర్వాత జ్ఞాపిక తగ్గిపోయింది. దానికి ఉదాహరణ ఏంటంటే సెల్ ఫోన్లో ఫోన్ నెంబర్ ఉండాలి కదా వచ్చిన తర్వాత అందరి సెల్ ఫోన్ నెంబర్ తన నెంబర్ కూడా నష్టపోయింది. ఇతరులు 10 దాని ఉంటాయని చెప్పి చూస్తున్నారు. అట్లా అచ్చుపుస్తకం వచ్చిన తర్వాత జ్ఞాపిక మర్చిపోవడం జరిగింది. అచ్చుపుస్తకం రాకపోతే జ్ఞాపిక ఎక్కువ. అందుకే జానపద పాటల్ని ఎన్ని సంవత్సరాల సరే పాడుకుంటారు, ఆ పాటలు 100 పాటలు పాడేటువంటి వారు ఉన్నారు. రాసప్రేమి కావచ్చు, గద్దరు కావచ్చు, రసిన బాలకృష్ణ కావచ్చు, ఆ తర్వాత ఎప్పుడైనా సరే పాటలు పాడేవారు 100 పాటల్ని అలాగ జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆ లైవెంట్ అనుకున్నారు. మీరు కూడా ఇవాళ నేర్చుకుని చిన్నారు పిల్లలు ఇవాళ పిల్లలు నేర్చుకుంటున్నది వారి జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ మర్చిపోయిన అనిపిస్తే ఎవరో ఒకరు మళ్ళీ నా క్లాస్మేట్స్ లాగా అంతమందిలాగా బాధలాగా మళ్ళీ కలుసుకున్నప్పుడు ఎవరు బాగా పాడుతున్నారో ఎవరు బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూసి మళ్ళీ నీకు అరగంట వచ్చేస్తుంది. కనుక నేర్చుకున్నది ఏది వృధా పోదు, అయిపోయింది. మనకు 300 ఉప్పు కప్పుడము ఒక్క పూలి కనుక చూడ చూడాలి వచ్చిన జాల వేరు అనే పాట పద్యం ఉన్నది మనుషులందరూ మనకి వేయాలి అంటే అది 50 తర్వాత కూడా మళ్ళీ ఎవరైనా మనకు మోసం చేస్తే ఎవరైనా మనకు సహాయం చేస్తే అది మనుషులందరూ గొప్ప మనుషులు వేరే మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్లా ప్రతిదీ కూడా నేర్చుకున్న ప్రతిదీ కూడా జీవితంలో ఎప్పుడో ఎప్పుడు ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక ఆటలు కానీ పాటలు కానీ పద్యాలు కానీ జానం కానీ ప్రార్థన కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఆఖరి సినిమా చూసి దాన్ని నేర్చుకునే టీవీలో కూడా టీవీసీలో చూసి దాన్ని అంచనా వచ్చే వాళ్ళు ఏమంచే అవకాశం ఉంటుంది. అంచనా వేయడంలో కూడా గొప్ప ఊహాశక్తి కల్పన శక్తి పెరుగుతుంది. అందువల్ల సైన్స్ టెక్నాలజీ ఏదైనా సరే తనుడు కూడా ఊహాశక్తి కల్పన శక్తి నుంచి ఎదుగుతుంటే మన ఈ జ్ఞాపశక్తి అనేది మన ఊహాశక్తిని పెంచుకుంటుంది. ఏది జ్ఞాపకం లేకపోతే దాని మీద అదనంగా మళ్ళీ మనం ఊహ చేసి కల్పన చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చదివిందైనా నేర్చుకుందైనా డ్యాన్స్ అయినా నిరంతరంగా మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు ఎంతో ఉపయోగం జీవితం ఉపయోగపడుతుంది. మీరంతా ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఈ పిల్లలు ఈ నెల రోజుల్లో నేర్చుకునేలాగా మీరు పాత్రలన్నా జ్ఞాపకం చేసుకొని మీరు కూడా ఒక 5 ప్రదేశంలో ఇక్కడ మీ పాటలు మీ పద్యాలు పిల్లలతో పాటు వినిపిస్తే పిల్లలు కూడా బాగా సంతోషిస్తారు. మీరు కూడా ఆ పిల్లలతో పాటుగా వచ్చిన డ్యాన్స్ కళ్ళు మూసుకునే సార్ కళ్ళు తెచ్చారు సార్ చేస్తే అందరూ సంతోషిస్తారు. మా మమ్మీ చేస్తే ఎందుకంటే నేను యోగా
సిద్ధ సమాధి యోగ లేదా భూషణ దృష్టి యోగ లేదా ఏ యోగ ఒక మూడు నాలుగు యోగాన్ని చేశాను పేరు కింద పేరు కింద చేసినప్పుడు అక్కడ డ్యాన్స్ చేయమన్నారు. అది ఇంత పెద్దదాన్ని నేను డ్యాన్స్ చేయలేమేంటి కనుక ఇగో అహంకారం లేదు కళ్ళు పుస్తకం చేయమన్నారు. అయినా సరే కళ్ళు కాదు ధారణ డ్యాన్స్తో పాటు పాట పెళ్లి పెళ్లి పెళ్ళి ఆటలు పాటలు అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా సరే కళ్ళు మూసుకొని డ్యాన్స్ చేయండి అన్నారు. ఆ తర్వాత అందరూ కళ్ళు మూసుకున్నారు ఏదో పాట పెట్టారు మ్యూజిక్ పాట ఇంకే పాట వాళ్ళు ఆ పాట మీద ఒక అరగంట ఆ తర్వాత 5-10 నిమిషాలకు అందరూ కరిగిపోయి కళ్ళు మూసుకున్నారు కదా దానికి నటరాజ్ మెడిటేషన్ వీరితే పెట్టినారు ఆ డ్యాన్స్ కూడా నటరాజ్ మెడిటేషన్ నటరాజ్ డ్యాన్స్ అని ఒకరకాల పేరు పెట్టినారు. అయితే అందరూ డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేసిన తర్వాత తెలిసొచ్చింది భారతి ఏంటి మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా మారిపోతుంది అనిపిస్తుంది ఆ డ్యాన్స్ అంటే మనలో ఉండే ఇవ్వరు అహంకారాలు కోపాలు ద్వేషాలు లక్షణ వర్గాలు అంటారు కామక్రోధం అనుభవం మత్సరాలి అవన్నీ పోరు. అసలు అందుకే నేనేమో నాకు అనిపిస్తుంది ప్రతిసారి స్టేజ్ ఎక్కేటప్పుడు దానికి నా తల వంచి ప్రార్థించి స్టేజ్ ఎక్కుతున్నారంటేనే ఆ పవిత్రమైన భావనలోకి ఆ ధ్యానంలోకి వెళ్ళి మూడు వెంటనే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. అట్లా ఇది మనిషికి ధ్యానం వల్ల జ్ఞానం పెరుగుతుంది టెన్షన్స్ పోతాయి ఆ తర్వాత అల్సర్స్ పోతాయి ఆ తర్వాత షుగర్ బీపీ అన్నీ పోతాయి. ఈ డ్యాన్స్ మెడిటేషన్లో అంత గొప్ప శక్తి ఉన్నది అది యోగా మెడిటేషన్ చేయడం ద్వారా కూడా కనిపించాను. మీరు కూడా చిన్నప్పటి దోస్తులు వేస్తే ఆ పెద్దలు ఎవరు చూడకుండా ఆడవాళ్ళని సరే బాగా సార్ మనం చేద్దామే అని చెప్పేసి అక్కడ డ్యాన్స్ చేశాను కొన్ని 5 తరగతి ఆయనిస్తారు అక్కడందరూ ఎంత ఆయనిస్తారు ఇట్లా మగవాళ్ళు మగవాళ్ళు కలిసి అట్లా ఆ పిక్నిక్ పోయినా కాదు కానీ టూరిజం పోయినా కాదు కానీ కాశీకి పోయినా కాదు ఎక్కడైనా సరే మీకు నచ్చిన ఏ స్టెప్ అని వేయండి ఆ స్టెప్పులు వేగంగా వేసుకుంటూ పోతే అదే ఒక నడక ఆ నడక నాట్యంగా మారిపోతూ ఉంటుంది. నాట్యానికి ఒక నిర్వచించారు ఒక డిక్షనరీలో ఏమని క్రమబద్ధమైన నడకే నాట్యం అనేది నిర్వచించారు క్రమబద్ధమైన నరికే నాట్యం అని నరికి వేగంగా మారడం కాదు ఇంతే ఒకటి ఇంతే వేస్తారు. అందువల్ల ఏమి భయపడాల్సిన అవసరం లేదు అందరికీ చక్కని డ్యాన్స్ వస్తుంది. వీరంతా ఎదిగిన తర్వాత ఒక గడ్డ ముసలాయన ఆ పెద్ద ఆయన మేము డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు మాకు ఇట్లా వచ్చి చెప్పినారని మీరు ఫోటో చూసుకొని అప్పుడు మేము ఉంటామా లేదా అప్పుడు కదా మేము జ్ఞాపకాలు ఉంటామని ఏ రంగంలో ఇంజనీర్లు అయినా డాక్టర్లు అయినా టీచర్లు అయినా లెక్చరర్ అయినా మీరు ఎంతమంది ఎంపీలు అవుతారు ఎంతమంది మీరు రాజకీయాలు అవుతారు ఎంతమంది హైకోర్టు జడ్జీలు అవుతారు తెలుసు నాటకారులు అవుతారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక అర్థం అర్హతగా మన ఆత్మవిశ్వాసం పెంచడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఆత్మవిశ్వాసము ఆ తర్వాత ఆత్మజ్ఞానము ఆ తర్వాత జ్ఞాపక శక్తి ఆ తర్వాత ఈ ధ్యానం ద్వారా శాంత చిత్తము ఏర్పడుతుంది. అందువల్ల ఇలాంటి గొప్ప శిక్షణ తరగతులకి వేసవి శైలిలో మీరందరూ గమైన సందర్భంగా మమ్మల్ని పిలిచి మాకు తెలిసి లేదో మాట్లాడే అవకాశం ఇచ్చే సందర్భంగా రవి గారికి వారికి వారికి అలాగే మన అందరం కలుసుకున్న సందర్భంగా ఇది మేము కూడా జీవితంలో మరిపురిని మరిపి మర్చిపోయిన వ్యాపకంగా మాకు మిగిలిపోతుంది. మీరందరూ కలుసుకోవడం శాంతాన్ని కూర్చోవడం చాలా హాయిగా ఉంటుంది. ఎంతో దూరం నుంచి చెప్పాలి చాలా దూరం అనుకున్నారు కానీ చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అందరికీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. మళ్ళీ మనము మళ్ళీ వార్షికోత్స ముగింపు సంభాషణ కూడా వేరైతే కలుసుకుందాం అందరం కలుసుకుందాం శుభాశీస్సులు శుభాభిమానులు తల్లిదండ్రులు మరొక్కసారి అభినందనలు.
మాలలు కొంత క్లియర్ చేయడమ్మా, అవి పూసల మాలలు బట్టి ఉంటాయి. అది చేయడం పూల మాల కన్నా ఈ మణిపూసల మాలల వల్ల ఏంటంటే ఇంట్లో చాలా కాలం పెట్టుకోవచ్చు. పూలంటే సాయంత్రం కల్లా అయిపోతాయి. తప్పట్లు గురుగారికి పళ్ళు పూలు భారతి గారు మిమెంటో జయప్రసాద్ గారు పళ్ళు పూలు వస్తారు. డాక్టర్ భారతి గారు అచ్చుడు భారతి గారు అనుకున్న ముందు రావాలి. పాప వెళ్ళికరండి, మీరు వెళ్ళకండి, వంద చూడండి. అనుభవం మేడం మేమే.